మీరు చెప్పినట్టు రాధాకృష్ణ కానీ లేకపోతే ఇంకొకటి కానీ వేయడం మేబీ ఈజీ ఏమో, కానీ ఈ పోర్ట్రేట్ పెయింటింగ్ సెలబ్రిటీస్ కానీ లేకపోతే నేషనల్ లీడర్స్ కానీ వేస్తున్నప్పుడు పర్ఫెక్షన్ రావాలి అంటే ఏం చేస్తారు? మీరు ఫస్ట్ టైం వేసిన పెయింటింగ్లోనే ఆ పర్ఫెక్షన్ వచ్చిందంటారా? ఎప్పటికి రాదు, ఎవరికి రాదు అట్లాగా. ఓకే, ప్రాక్టీస్ కొద్దీ అవి వస్తుంటుంది. ఫస్ట్ మామూలుగా న్యాచురల్ పెయింట్స్, నేచర్స్ ప్లస్ గాడ్స్ వేసేవారిని. తర్వాత మా మిస్సెస్ చెప్పింది ఈ కాదు వేయటం కాదు, ఏదో మనిషిని పోర్ట్రేట్ వేయటం మంచి, అది అప్పుడు మీకు అది కరెక్ట్గా మీకు ఒక చిన్న ముక్క తేడా వచ్చినా కానీ మీకు తెలిసిపోయింది. నేచర్లో మనం కొద్దిగా అటు ఇటు వేసినా కానీ అది తేడా రాదు అనుకుంటాం, కానీ అదే పోర్ట్రేట్లో మన ఫేస్ రావాలంటే చాలా పర్ఫెక్షన్ కావాలి. అందుకని తర్వాత దీన్ని ప్రాక్టీస్ చేశాను నేను. అంటే మీరు ఆఫ్టర్ మ్యారేజ్ పోర్ట్రేట్ పెయింటింగ్ స్టార్ట్ చేశారు, ఇప్పుడు మీ రెండో గురువు మీ వైఫ్ అని చెప్తారా? తప్పకుండా. పోర్ట్రేట్లో ఎన్ని వేస్తుంటారు సార్? ఇప్పటి వరకు పోర్ట్రేట్ దాదాపు ఒక 100 పైన వేస్తుంటాం మేడం. 100 పైన వేస్తుంటారు. హేము ఆర్ట్ వరల్డ్ అని ఇన్స్టాలో పేజ్ ఉంది కదా, అది మీదే? అయితే ఆ హేము ఆర్ట్ వరల్డ్ అనేది దానికి పెట్టిన నేమ్ కదా, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్కి పెట్టారు, దాన్నే ఇన్స్టా కూడా అదే పేరులో పెట్టారు. ఒక పోర్ట్రేట్ పెయింటింగ్ వేయడానికి ఎంత టైం పడుతుంది? అంటే పర్ఫెక్షన్ కావాలంటే మన ఆర్టిస్ట్ అనేది అతను పర్ఫెక్షన్ అనేది అతను మైండ్ని బట్టి ఉంటుంది. ఓకే, నేను ఇప్పుడు ఒక అరగంటలో వేస్తాను, నాకు ఇంతవరకు ఓకే ఇది పర్ఫెక్షన్ అనుకుంటాను, ఇంకో అతను అనుకుంటాడు ఇంకో హాఫ్ అన్ అవర్ చేసినా కానీ అది పర్ఫెక్షన్, ఇంకా పర్ఫెక్షన్ వస్తుంది. ఓకే, కాబట్టి మనకు దాని టైం చెప్పలేము, అది మన మైండ్ని బట్టి ఉంటుంది. ఇది సెట్ అయిపోయింది నాకు ఇంతవరకు చాలు అనుకుంటే అంతే కదా. ఓకే, మన సాటిస్ఫాక్షన్, ఎవరైతే పెయింటర్ ఉన్నారో ఆర్టిస్ట్ ఉన్నారో ఆయన వేసేదాన్ని బట్టి ఆ సాటిస్ఫాక్షన్ బట్టి ఎంతసేపు జనరలీ. ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ మీద మీరు ఎన్ని సంవత్సరాలు నుంచి చేస్తున్నారు చెప్పండి? చిన్నప్పటి నుంచి చేస్తుంటాం మేడం. అంటే దాదాపు ఒక 15 ఇయర్స్. పోర్ట్రేట్ స్టార్ట్ చేసింది మాత్రం ఒక 3 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసింది. 3 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసింది. మామూలు జనరల్ పెయింటింగ్ అయితే పెయింటింగ్స్ అన్ని చిన్నప్పటి నుంచి 15 ఇయర్స్ నుంచి. ఇప్పుడు పోర్ట్రేట్ 3 ఇయర్స్ నుంచి చేస్తున్నారు కదా, ఈ 3 ఇయర్స్తో మీరైతే ఎంత సేపట్లో పోర్ట్రేట్ పెయింటింగ్ వేసి చూపించగలుగుతారు? ఒక 40 మినిట్స్ అవుతుంది, 30 to 40 మినిట్స్. 30 to 40 మినిట్స్ మధ్యలో పోర్ట్రేట్ పెయింటింగ్ చేయగలుగుతారు. పోర్ట్రేట్ పెయింటింగ్కి ఏమేమి వాడతారు మీరు వాటిలో కూడా? ఇప్పుడు నేను ఎక్కువ వాడేది చార్కోల్ మీడియం వాడుతున్నాను. చార్కోల్ మీడియం వాడుతున్నాను. చార్కోల్ మీడియంలో చార్కోల్ స్టిక్స్ ఉంటాయి, ఎరేజర్ ఉంటుంది. ఓకే, జస్ట్ స్టంప్స్ ఉంటాయి అంతే, ఒక 3-4 ఐటమ్స్ ఉంటాయి అంతే. ఓకే, అది మనకి ఏంటంటే డెప్త్ ఆఫ్ డయాగ్రామ్ బాగుంటుంది అది చార్కోల్, అందుకని నేను దాన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఫాస్ట్గా అవుతుంది. ఓకే, ఫాస్ట్గా అవుతుంది. అది మనం ఆయిల్ కలర్ తీసుకున్నాం అనుకోండి, ఆయిల్ కలర్స్కి ఇంకా ఆయిల్ కలర్ డ్రై అవ్వడానికి టైం పడుతుంది, ఒక లేయర్కి డ్రై అవ్వడానికి టైం పడుతుంది. అంటే ఎన్ని లేయర్స్ వేస్తారు సార్? ఇప్పుడు ఆయిల్ పెయింటింగ్కి ఎన్ని లేయర్స్ వేస్తారు? లేయర్స్ అంటే ఫస్ట్ ఒక బేసిక్ లేయర్ ఉంటుంది, దాని తర్వాత ఇంకొక మన ఫేస్ ఈ ఉంటాయి, స్ట్రక్చర్ ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ కలెక్షన్ ఉంటాయి, మొత్తం 3-4 లేయర్స్ దాకా అవుతుంది. మొత్తం 3-4 లేయర్స్ పడుతుంది. అది మనకి ఆయిల్ పెయింట్ ఒక లేయర్కి మధ్యలో గ్యాప్ ఇవ్వాలి, అంటే అది డ్రై అవ్వడానికి, ఆ లేయర్ ఈ లేయర్ మిక్స్ అవ్వకుండా ఉండడానికి డ్రై అవ్వడానికి ఒక 1/2 అవర్ గ్యాప్ ఇవ్వాలి. ఓకే, దానివల్ల టైం టేకింగ్ బాగుంటుంది. యాక్చువల్గా నేను బేసిక్గా నేను ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్. ఓకే, దానివల్ల నాకు ఆ టైం అంతా దొరకదు. మీ ప్రొఫెషన్ ఇది కాదు కాబట్టి మీరు దానికి అంత టైం స్పెండ్ చేయలేరు, అందుకని పోర్ట్రేట్ ఎక్కువ ఇష్టపడుతుంటారు. అది చార్కోల్ పెయింటింగ్లో ఈ కేవలం పోర్ట్రేట్స్ వేయచ్చా? చార్కోల్తో మన నేచర్వి కూడా, నేచర్ కూడా వేయచ్చు మేడం. వేయడానికి నేచర్ కూడా ప్రాబ్లం. నెక్స్ట్ ఇప్పుడు పెయింటింగ్ అంటే సార్, మేము చాలా చోట్ల యూట్యూబ్స్లోని వాటిలో చూసుంటాం, ఇలా స్క్వేర్ షేప్లో బాక్సెస్ కొడతారు కదా, ఇలా లైన్స్గా కొట్టి ఇక్కడి నుంచి ఎక్కడికి వెయ్యాలి, ఇక్కడి నుంచి ఎక్కడికి వెయ్యాలి, బేసిక్ ట్రైనింగ్ అనేది చిన్నపిల్లలకి కూడా చూపిస్తుంటారు. దానివల్ల యూజ్ ఉండదు అంటారు? అసలు అట్లా నేర్చుకునేది అలాగే నేర్చుకోవాలి మేడం అది. ఓకే, ఆ డ్రాయింగ్స్ స్కేల్స్ కొట్టేసి ఆ స్కేల్లో ఈ బాక్స్లో ఏందో ఆ బాక్స్లో అక్కడ మనం ప్రొడ్యూస్ చేయాలి. ఓకే, దానివల్ల మనకి పర్ఫెక్షన్ వస్తుంది. అక్కడ ఉంటే ఆ ఫేస్ వరకే ఇక్కడ రావాలి, పర్ఫెక్షన్ కరెక్ట్గా వస్తుంది. దాని తర్వాత ప్రాక్టీస్ కొద్ది ఆ లైన్స్ లేకుండా నేను ప్రాక్టీస్ చేశాను అనమాట. స్టార్టింగ్ ప్రాక్టీస్ అయితే మీరు కంపల్సరీగా లైన్స్ బాక్సెస్ పెట్టుకొని గ్రిడ్ మెథడ్ అంటారు, దాన్ని గ్రిడ్ మెథడ్ అంటారు. ఏం మెథడ్? గ్రిడ్ మెథడ్ అంటారు. దానివల్ల మనకి ఏంటంటే పర్ఫెక్షన్ వస్తుంది స్టార్టింగ్లో, దాని తర్వాత ప్రాక్టీస్ చేసే కొద్ది అది లేకుండా మనం చేయగలుగుతాం. ఇంకా బాగా ప్రాక్టీస్ పెరిగినప్పుడు మనం ఆ లైన్స్ కంప్లీట్గా ప్లెయిన్ దాని మీద వేయడానికి సాధ్యపడుతుంది.